హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మన మొదటి మనుష్యుల గురించి, అంటే ఆదాము అవ్వల గురించి తెలుసుకుందాం. దేవుడు మనిషిని మిగతా వాటి వల్ల మాటలతో చేయలేదు, కానీ తన చేతితో నేల మట్టిని తీసి మనిషిని చేసి ఊపిరి ఊది జీవింపజేశాడు. ఇప్పుడు మనకి కళ్ళు, కాళ్ళు, చేతులు, చెవులు ఉన్నట్టుగా ఒకేసారి ఇంత శరీరాన్ని దేవుడు ఆ మనిషికి ఇచ్చాడు. దేవుడు తన పోలికలలో మనిషిని చేశాడు. దేవుడు చేసిన మొదటి మనిషిని పేరు ఆదాము. దేవుడు అతనిని అందమైన ఏదైన తోటలో ఉంచాడు. ఆ తోటలోని పనులన్నీ ఆదాము చూసుకున్నాడు. దేవుడు ఆదాముతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు. అదేమిటంటే, ఆ తోటలోని అన్ని పండ్లను తినవచ్చు, కానీ ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్ల పండ్లను తినకూడదు అని దేవుడు చెప్తాడు. ఒకవేళ తింటే నీవు చనిపోతావని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఒకరోజున దేవుడు జంతువులన్నింటినీ ఆదాము వద్దకు రప్పిస్తాడు. ఆదాము వాటికి పేర్లని పెడతాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. అతనికి సరి అయిన జతను ఏర్పరచాలనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆదాముకు గాఢ నిద్రను కలగజేసి, ఆదాము నిద్రపోతుండగా దేవుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి అతనికి తోడుగా ఉండే వేరొక మనిషిని చేశాడు. అప్పుడు ఆదాము నిద్రలేచి చూసి ఆ మనిషిని చూసి చాలా సంతోషిస్తాడు. ఆదాము, అతని భార్య అయిన అవ్వ ఆ తోటలో చాలా సంతోషంగా ఉంటూ దేవుడు చెప్పినట్టు చేసేవారు. కానీ అదే సమయంలో ఒక రోజున పాము అవ్వకు కనిపించి ఇలా పలకరించింది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని పండ్లనైనను తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది. అప్పుడు అవ్వ అవును అని ఆ సర్పంతో సమాధానం చెప్పింది. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్ల యొక్క పండ్లను తినొద్దు అన్నాడు అని చెప్పింది. ఒకవేళ తింటే చనిపోతారని చెప్పింది. అందుకు ఆ సర్పం, మీరు అసలు చావనే చావరు, అవి తింటే మీ కళ్ళు తెరవబడతాయి, దేవతల వలె అవుతారు అని చెప్పింది. అప్పుడు అవ్వ ఆ సర్పము చెప్పిన మాటలను విని నమ్మి ఆ చెట్టు యొక్క పండ్లను తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. ఆదాము కూడా ఆ పండ్లను తిన్నాడు. ఆ సాయంకాలమున దేవుడు ఆదాము అని పిలిచాడు. దేవుడు మాటకు విని ఆదాము అవ్వలు ఇద్దరూ ఒక పొదలో దాక్కున్నారు. వాళ్ళిద్దరికీ తెలుసు వారు తప్పు చేశారు అని, అందుకే దాక్కున్నారు. దేవుడు వారిని ఏ లోపం లేకుండా సృష్టించాడు. కానీ వారు మాత్రం దేవుడికి అవిధేయులై శిక్షకు లోనయ్యారు. ఆ అందమైన ఏదైన తోటలో నుండి వెలివేయబడ్డారు. ఆ క్షణమున ఇరువురు ఆ తోటను విడిచి వెళ్ళిపోయారు. విన్నారు కదా పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం. ఆదాము అవ్వలు దేవుని మాటకు లోబడి ఉన్న సమయంలో చాలా సంతోషంగా జీవించారు. కానీ దేవుడు తినవద్దు అని చెప్పిన ఆ పండ్లను తిని వారు దేవునికి దూరమైపోయారు. అదేవిధంగా మనం కూడా దేవుని మాటకి లోబడి ఉంటే ఎప్పుడు కూడా చాలా సంతోషంగా జీవించగలుగుతాం. థ్యాంక్ యూ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్.